హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ములక్కాడ రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా రొయ్యలు కూడా మగ్గిన తర్వాత ములక్కాడలు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుని ఇవన్నీ 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలా పేస్ట్ కారం వేసుకుని ఒక్కసారి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీ అంత దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ రొయ్యల కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.